नमस्ते हेल्थ जोन कार्यक्रम की स्वागत इवाल्टि कार्यक्रम में भाग में मन गर्भिणी करोना पॉजिटिव अये अवकाश उठे जाग्रतवालीवे वाल प्रेग्नेंटे करोना राकुंडा मुझे एमना जाग्रतने दाने गवा कार्यक्रम में भाग में तेजकदा दीन गुरी चाल विषया मन को मन तो प्रमुख गैनकालजिस्ट डॉक्टर हारिक गार दी संबंधी मेकेमान सदेह डॉक्टर गारों माटाकते वैंने स्क्रीन कंपे नंबर से काल चयु मैडम नमस्ते नमस्ते स्नेहिता మనం ఇప్పుడు చూస్తున్నాం మనము మామూలుగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవుతుంది అన్నదైతే మనకు తెలుస్తుంది కదా మరి ప్రెగ్నెంట్ లేడీస్ కి తప్పకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు మరి వాళ్ళు ప్రెజెంట్ సిచువేషన్స్ లో ఎంత వరకు ఎఫెక్ట్ అవుతున్నారు కరోనాకు సో ఇప్పటివరకు మనం చూసే దాంట్లో అయితే బ్యాక్ గ్రౌండ్ పాపులేషన్ తో పోలిస్తే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువ వస్తుందని అయితే ఏం ప్రూవెన్ లేదు నార్మల్ పీపుల్ కి ఎలా వస్తుందో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అలాగే అంతే నంబర్స్ వస్తున్నాయి కానీ వస్తే సివియారిటీ మాత్రం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవకాశం ఐసీయూ లో అడ్మిట్ అవ్వాల్సిన అవకాశం సివియర్ గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం నార్మల్ పాపులేషన్ తో పోలిస్తే కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ లో ఎక్కువ ఉంది కొంచెం ఎక్కువ ఉంది అది కూడా వాళ్ళలో కూడా 80% మంది అసిమ్టమాటిక్ అంటే ఏ రకమైన సింప్టమ్స్ లేకుండానే ఉంటున్నారు మిగతా 20% మందికే సింప్టమ్స్ ఉన్నాయి అందులో కూడా చాలా మందికి మినిమల్ అంటే కొద్దిపాటి సింప్టమ్స్ ఏ ఉన్నాయి కానీ సివియారిటీ వచ్చే అవకాశం నార్మల్ నాన్ ప్రెగ్నెంట్ పర్సన్ తో పోలిస్తే 2 to 3 times ఎక్కువ అని చెప్తున్నాయి స్టడీస్ సో వాళ్ళు ఇన్ఫెక్షన్ వస్తుంది అని భయపడక్కర్లేదు ఇన్ఫెక్షన్ వస్తే కేర్ఫుల్ గా ఉండడం ఇంపార్టెంట్ ఓకే అసలు ప్రెగ్నెంట్ లేడీ అని అంటే వీక్ గా ఉంటారా లేదా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందా తక్కువ ఉంటుందా అసలు ఎలా ఉంటారు కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందంటారు ప్రెగ్నెంట్ లేడీస్ లో బట్ ఇన్ఫెక్షన్ రేట్ అయితే ఎక్కువ ఉందని అయితే ఏమీ ప్రూవ్ అయితే అవ్వలేదు ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి ఎక్కువ భయపడుతున్నారు జనాలు బట్ అట్లా అయితే ఏం లేదు నార్మల్ గా అయితే అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందా వాళ్ళకి కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటే ఇమ్యూనిటీ కొద్దిగా నార్మల్ పాపులేషన్ కన్నా ప్రెగ్నెంట్ లేడీస్ లో తక్కువ ఉంటుంది అనేది నిజమే కానీ అలాగని వాళ్ళకి ఎక్కువ వస్తుందన్న అవకాశం అన్న ఛాన్సెస్ అయితే లేవు అన్న ప్రూఫ్ అయితే ఎక్కడ మనకి ఇప్పటి వరకు లేదు ఓకే ఒకవేళ ఫస్ట్ మంత్ లో ఉన్నప్పుడు మనకి ఏదైనా కరోనా పాజిటివ్ వచ్చి ఎక్కువ రోజులు సఫర్ అయితే అబార్ట్ అయ్యే అవకాశాలు కానీ లేకపోతే బేబీకి ఏదైనా ఆర్గానికల్గా వాళ్ళ ఫార్మేషన్లో ఏదైనా చేంజెస్ కానీ అట్లా ఏమైనా చూస్తున్నారా అది కూడా థియరటికల్ రిస్క్ అంటే ఉండొచ్చు అవకాశం అని అంటున్నారు శీల బట్ అది కూడా ప్రూవ్ అవ్వలేదు ఏమైందంటే ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్ వస్తే అవయవలోపాలు వచ్చే అవకాశం ఎంత ఉంది అన్న పర్సంటేజ్ నార్మల్గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్న వాళ్ళల్లో వచ్చే పర్సంటేజ్ కూడా సేమ్ ఉంటుంది అంటే వచ్చినా రాకపోయినా వాళ్ళకి వీళ్ళకి సేమ్ ఉంటుంది అంటే ఫస్ట్ 3 months ఒకవేళ అవయవాలు ఫామ్ అయ్యే టైంలో కరోనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అంటే తీసేయాల్సిన అవసరం లేదు బికాజ్ వాళ్ళకి ఏమీ రావట్లేదు పెద్దగా ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్లో ఇంకా బాగా చెప్పగలుగుతారు ప్రస్తుతానికి అయితే అంత ఏమీ ప్రాబ్లమ్స్ ఉంటున్నట్టుగా అనిపించట్లేదు అని అంటున్నారు కానీ కొంతమంది కొన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అనడం ఏంటి అంటే స్పొరాడిక్గా అంటే అక్కడక్కడ కొద్దిగా అబార్షన్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు బట్ ఇది ఏది ప్రూవ్ అయితే ఇంకా కాలేజ్ ఇలా కరోనా తోటే అబార్ట్ అయింది అంటే ఏమీ లేదు మరి ఇప్పుడు చాలా మంది అంటూ ఉన్నారు కదా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్ కాదు అని అది ఎందువల్ల అంటారు బికాస్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వస్తే మనం మెడికేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సిటీ స్కాన్ అలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఒకవేళ సివియారిటీ వస్తే చేయడానికి మనం కొంచెం అనుమానిస్తూ ఉంటాం చేయొచ్చా లేదా ప్రెగ్నెంట్ లేడీ ఈ మెడిసిన్ ఇవ్వచ్చా లేదా ఈ స్కాన్ చేయొచ్చా లేదా ఇంకా ఆ ఫ్యామిలీకి ఆ ఉమెన్కి కూడా చాలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది బికాస్ తను ఒక్కతే లేదు తనతో పాటు లోపల బేబీ ఉంది నాకు సివియర్ ఇన్ఫెక్షన్ వస్తే బేబీ పరిస్థితి ఏంటి బేబీకి ఏమైనా లోపాలు వస్తే ఏంటి బేబీ సరిగ్గా గ్రోత్ లేకపోతే ఏంటి ఇలాంటి స్ట్రెస్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఇదంతా హైప్ అవుతుంది బట్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ సెకండ్ త్రీ ట్రైమిస్టర్స్ అంటే ఫస్ట్ 3 months సెకండ్ 3 months లాస్ట్ 3 months ఎప్పుడు కరోనా వచ్చినా కూడా మేనేజ్మెంట్ నార్మల్ పేషెంట్కి ఎట్లా చేస్తామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేనేజ్మెంట్ అలాగే ఉంటుంది ఏమి ట్రీట్మెంట్లో అయితే పెద్దగా ఎక్కువ వేరియేషన్స్ ఉండవు సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే సివియర్గా ఊపిరి తీసుకోలేని సిచ్యువేషన్ సాచురేషన్స్ బాగా తక్కువ ఉన్నాయి దగ్గు చాలా ఎక్కువ ఉంది లేదా దాంతోపాటు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా యాడ్ అయినాయి లైక్ పెయిన్స్ రావడం బ్లీడింగ్ అవడం మూమెంట్స్ తక్కువ ఉండడం లేదంటే కాళ్ళల్లో ఇప్పుడు రక్తం గడ్డగట్టడం కొంచెం ఎక్కువ ఉంటుంది కరోనా వల్ల అంటున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడే మనం అడ్మిట్ చేస్తాం కానీ సిమ్టమ్స్ లేకుండా జస్ట్ కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చినా మైల్డ్ ఫీవర్ బాడీ పెయిన్స్ లేదా మైల్డ్గా కొంచెం దగ్గు అలా సిమ్టమ్స్ ఉండి సాచురేషన్స్ మెయింటైన్ అవుతున్న వాళ్ళు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఓకే మేడం నార్మల్ వాళ్ళకైతే వాళ్ళు సివియారిటీని బట్టి స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నారు కదా ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో కరోనాకి మరి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లో ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఉందనుకోండి సివియారిటీ వస్తే స్టెరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో స్టెరాయిడ్ ఇస్తే బేబీ సేఫ్ అయినా నార్మల్ గా కూడా మనం ప్రెగ్నెన్సీలో బేబీస్ కి
ఒకవేళ ప్రీ టర్మ్ డెలివరీ చేయాల్సిన అవసరం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రీ టర్మ్ డెలివరీస్ అవసరం పడితే బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం మనం స్టిరాయిడ్ ఇస్తాం. సో ప్రెగ్నెన్సీ పర్సే స్టిరాయిడ్ కాంట్రాఇండికేటెడ్ అంటే ఇవ్వకూడదు అని అయితే లేదు. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఇంకా ఎస్ఎల్ఇ అని, ఆ కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటారు శీల వాటిని, అలాంటి కండిషన్స్లో ప్రెగ్నెన్సీలో కూడా త్రూఅవుట్ స్టిరాయిడ్ ఇస్తాం మనం. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటారంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి స్టిరాయిడ్ వల్ల రిస్క్ కన్నా అన్నప్పుడు మనం స్టిరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కరోనా అన్నది కూడా అలాంటిదే సిచ్యువేషన్.